Hi, welcome to Business Weekend. ఈ వారం స్టాక్ మార్కెట్ లో బుల్ రంకెలు వేసింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ నిఫ్టీలు ఏకంగా 5% లాభపడ్డాయి. సెన్సెక్స్ 1662 పాయింట్లు, నిఫ్టీ 523 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 1220 పాయింట్లు లాభపడ్డాయి. మే 2016 తర్వాత సూచీలకు ఇదే బిగ్గెస్ట్ వీక్లీ గెయిన్ కావడం విశేషం. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ వారంలో 7% పెరిగింది. 2014 తర్వాత ఈ స్థాయిలో మిడ్ క్యాప్ సూచి పెరగడం ఇదే ఫస్ట్ టైం. ఇక ఈ వారంలో లార్జ్ క్యాప్ స్పేస్ విభాగంలో ఇండియా బుల్స్ హౌసింగ్ 27%, దివీ స్లాబ్స్ 19%, అవెన్యూ సూపర్ మార్ట్స్ 19%, యునైటెడ్ స్పిరిట్స్ 18%, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 17% పెరిగాయి. మిడ్ క్యాప్ స్పేస్ లో అదానీ పవర్ ఏకంగా 40% పెరిగింది. కల్పతరూర్ పవర్ 32%, దివాన్ హౌసింగ్ 26%, ఎడిల్వైస్ 24% లాభపడ్డాయి. స్మాల్ క్యాప్ విభాగంలో పీసీ జ్యువెలర్స్ 78%, వీమార్ట్ 36%, బీఈఎంఎల్, కేఈసీ ఇండస్ట్రీస్ 30% వరకు పెరిగాయి. మైక్రో క్యాప్స్ లో ధనలక్ష్మి బ్యాంక్ ఈ వారం ఏకంగా 55% లాభపడింది. ఇక ఈ వారం మార్కెట్లపై విశ్లేషణ, అలాగే వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు, మీడియం టర్మ్ లో ఏ సెక్టర్ లో పెట్టుబడులు పెట్టొచ్చు అనే అంశంపై ఫండమెంటల్ అనలిస్ట్ బాలాగారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. మార్కెట్ ఈ వీక్ లో డెఫినెట్లీ కొద్దిగా ఊరట కలిగిస్తుందండి. సో నెక్స్ట్ వీక్ మనకి ముహూర్త ట్రేడింగ్ కూడా ఉంది. సో నెక్స్ట్ న్యూ ఇయర్ కూడా వస్తుంది. ఈ రిజల్ట్ సీజన్ అనేది రాబోయే 15 డేస్ లో అయిపోతుంది. కాబట్టి ఎవరైనా కొందలుచుకుంటే కొంచెం ఎక్కడైతే బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఉన్నాయో, కొన్ని సన్ రైజ్ సెక్టర్స్ మనం లాస్ట్ వీక్ కూడా చెప్పడం జరిగింది, లైక్ కెమికల్స్, స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్, ఇది ఒక మంచి సన్ రైజ్ సెక్టర్ అని. ఎస్పెషలీ గార్మెంట్స్ కంపెనీస్ అండి, ఎక్కడైతే మనకి కంప్లీట్ రా మెటీరియల్ డొమెస్టిక్ ఉంటుందో, ఫారిన్ ఎక్స్చేంజ్ అవుట్ గో లేకుండా, అండ్ గార్మెంట్స్ వాల్యూ యాడెడ్ ఎక్స్పోర్ట్స్ ఇండియన్ కంపెనీస్ చేస్తున్నారో వాటికి రాబోయే రోజులు, ఎందుకంటే డాలర్ రూపీ ఈ మధ్య కాలంలో 73-74 దగ్గర కొద్దిగా స్టేబుల్ గానే ఉంది. 6-8 మంత్స్ బ్యాక్ పోల్చుకుంటే అది 63-64 నుంచి 10 రూపీస్ క్షీణించింది. కాబట్టి గార్మెంట్ ఎక్స్పోర్టర్స్, ఈ బెడ్ లినెన్, అపోల్స్ట్రీ, ఇటువంటి టెక్స్టైల్ రంగానికి చెందిన కంపెనీస్, కంప్లీట్ రా మెటీరియల్ ఈజ్ ఇండియన్ అండి. నెంబర్ వన్. నెంబర్ టూ, లేబర్ పేమెంట్స్ కానివ్వండి, ఏదైనా ఇంపోర్ట్ కాంటెంట్ లేదు వాళ్ళకి. సో వాళ్ళు ఎక్స్పోర్ట్ బెనిఫిట్స్ చాలా వస్తాయి వాళ్ళకి, ప్లస్ ప్రైజింగ్ పవర్ కూడా కొద్దిగా బాగానే పెరుగుతుంది. సో ఇటువంటివి కొన్ని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ వేర్ దే హ్యావ్ ఫారిన్ ఎక్స్చేంజ్ గెయిన్స్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ రా మెటీరియల్ ప్రైజింగ్. సో ఇటువంటి వాటి మీద కూడా మనం డెఫినెట్లీ ఫోకస్ చేయొచ్చు. కొన్ని హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానివ్వండి, కొన్ని స్పెసిఫిక్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్, అవి ఏవైతే రీసెంట్ ఈ లిక్విడిటీ క్రంచ్ లో ఇరుక్కోకుండా బయటకు వస్తాయో, అటువంటి వాటిలో కూడా మనం తప్పకుండా పొజిషన్స్ రాబోయే 3 మంత్స్ లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమాటిక్ జోన్ లో ఉన్నవి చాలా మటుకు కొన్ని తప్పుకుంటాయి, వాటికి అడిషనల్ లెండింగ్ చేయలేరు, ఎందుకంటే అడిషనల్ బారోయింగ్ కూడా చేయలేరు కాబట్టి ఆ స్పేస్ అనేది ష్రింక్ అవుతుంది, చాలా నేరో అవుతుంది. కొన్ని కంపెనీసే ఉంటాయి, అండ్ స్ట్రాంగ్ పెడిగ్రీ అండ్ ప్రమోటర్స్ ఉన్న కంపెనీస్ గురించి కూడా మనం చెప్పడం జరిగింది. లైక్ కొన్ని ఇవన్నీ ఉదాహరణలు, నాట్ రికమెండేషన్స్ టు ఇమీడియట్లీ బై, చోళమండలం కానివ్వండి, శ్రీరామ్ కానివ్వండి, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ ప్రమోటర్స్ ప్రమోట్ చేసిన ఎన్బిఎఫ్సిస్. కాబట్టి అటువంటి కంపెనీస్ రాబోయే రోజుల్లో బాగానే ఉంటుంది. సో వీ షుడ్ నాట్ కంప్లీట్లీ ఇగ్నోర్ కూడా. అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి కూడా మనం గతంలో చెప్పాం, ఎందుకంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రికగ్నిషన్ అనేది రాను రాను గ్రాడ్యువల్లీ క్షీణిస్తుంది, అంటే తక్కువ అవుతున్నాయి. కాబట్టి అదొక పాజిటివ్ సైన్ కింద మనం గమనించాలి. అండ్ ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్యాపిటలైజేషన్ చేస్తే, రీక్యాపిటలైజేషన్ కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ చేస్తే రాబోయే 6 మంత్స్ లో, ఐ థింక్ వర్స్ట్ అనేది అయిపోయిందని అనుకోవాలి. ఇక్కడ నుంచి ఆర్ దే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ బేస్ నో, బాగా బీట్ అండ్ డౌన్ కాబట్టి ప్రాబ్లీ రాబోయే 6-12 మంత్స్ లోపల యూ కెన్ మేబీ గెట్ సమ్ డీసెంట్ రిటర్న్స్, 20-25%, సమ్ టైమ్స్ అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇట్లా కొన్ని కొన్ని రంగాలకి చెందిన షేర్స్, సన్ రైజ్ ఇండస్ట్రీ అండ్ సన్ రైజ్ సెక్టర్ లో ఉన్న షేర్స్ ని రాబోయే 3 మంత్స్ లో అండ్ ఫస్ట్ క్వార్టర్, అంటే ఫస్ట్ డిసెంబర్ లోపల వచ్చే క్వార్టర్ లో, ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో కొనండి. నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ లో మనకి ఎలాగో జనరల్ ఎలక్షన్ 2019 లో ఉంది కాబట్టి 1 or 2 ప్రైస్ పాయింట్స్ లో, దాని తర్వాత కూడా ఒకవేళ ఓవరాల్ మార్కెట్ క్షీణించి ఈ సెక్టర్స్ లో కూడా ఏదైనా స్పెసిఫిక్ కంపెనీస్ అటువంటివి క్షీణిస్తే
సెకండ్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ లో కొనడానికి కూడా కొద్దిగా బఫర్ మనీ అనేది స్పేర్ లో పెట్టుకుంటే తప్పకుండా రాబోయే 2-3 ఇయర్స్ కి ఇది వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అండి. రాబోయే 6 మంత్స్ మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ ఎవర్ గవర్నమెంట్ కమ్స్ టు పవర్, ఎందుకంటే మనకి మంచి రిఫార్మ్ ప్రాసెస్ లాస్ట్ 2 ఇయర్స్ లో జరిగింది. కొన్ని ఆటంకాలు వచ్చాయి, డొమెస్టిక్ గా వచ్చాయి, ఈవెన్ ఎక్స్టర్నలీ అంటే మనకి ఫారిన్ పరంగా కూడా హెడ్విండ్స్ వచ్చాయి. సో ఇవన్నీ కూడా అధిగమించి రాబోయే 6 మంత్స్ లో వచ్చే ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ బిజినెస్ పరంగా మాత్రం గ్రోత్ ఉంటుంది. జీడిపి వృద్ధి రేటుపై ఎన్నెన్నో ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న విభాగంలో ఉండే మన దేశ వృద్ధి రేటును అంతర్జాతీయ మార్కెట్లు కీలకంగా పరిగణిస్తాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల కారణంగా గతంలో వృద్ధి మందగించినా ఇప్పుడు ఇది తిరిగి పుంజుకుంటోంది. అయితే మన దేశం 9 నుంచి 10% చొప్పున నిలకడగా వృద్ధి సాధించే అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు. జీడిపి వృద్ధి రేటు 10% అంటే అభివృద్ధిలో అడుగులు వడివడిగా పడుతున్నట్టే. అయితే ఇందుకు ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులు అవసరం అంటున్నారు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్. తాజాగా హైదరాబాద్ లోని ఇక్ఫాయ్ లో జరిగిన 7వ NJSSV మెమోరియల్ లెక్చర్ కి ఆయన హాజరయ్యారు. రోడ్డు ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్లను గ్రీన్ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధానంలో రూపొందించి కార్యకలాపాలు నిర్వహణ కోసం ప్రైవేట్ రంగానికి అప్పగించాలని అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. If India is to grow at high rates of 9-10%, which is my theme really, of growing consistently of a high rate over a 3-decade period, it's critical that India creates world-class infrastructure. It's very important. India has not been able to create world-class infrastructure. The demand for infrastructure has outstripped supply. And one of the challenges has been that the PPP, the private-public partnership in infrastructure broke, has split apart. And that was largely because before the projects were put out, government had not done due diligence. It had not taken land, it had not taken approvals and put out projects into the bidding, and they ran into problems on a subsequent day. So it's very important that projects are well structured. They have all the approvals, SPVs, special purpose vehicles are created. All approvals are housed in that SPV before the bidding is done. మన దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా గత 2 ఏళ్ల కాలంలో విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడులు కొంతమేర మందగించిన విషయాన్ని ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ గుర్తు చేశారు. Letting the economy grow fast and at the same time addressing the problems of the vulnerable and weaker sections. It is this twofold strategy that is good for a country like India. As I said that many of the social safety nets, like extended food security, all of that have been introduced only when the economy is growing fast. And therefore, we continue to focus on higher rate of growth of the economy. There are many, many ideas that have been put before you this evening by Mr. Khan on what we can do in order to be able to achieve higher rate of growth. And in the final analysis, this is answered. Now, very recently, there was a report which was put out by the Oxford study group, which said between 2004-05 and 2015-16 దారిద్ర రేఖకు దిగువనున్న దేశ ప్రజలందరినీ సంపన్నులుగా మార్చేందుకు రాబోయే 3 దశాబ్దాల పాటు జీడిపి వృద్ధి రేటు 9 నుంచి 10% వరకు నమోదు కావాల్సిన అవసరం ఉందని అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్. పడవ పందాలంటే అందరికీ సరదానే, కానీ ఫార్ములా 1 కార్ రేసింగ్ ల మాదిరి అత్యంత థ్రిల్ కలిగించే పవర్ బోటింగ్ రేసింగ్ ఇప్పుడు ఏపీ రాజధాని ముంగిట వచ్చేసింది. ఈ నెల 16 నుంచి అమరావతిలో కృష్ణా నదిలో జరిగే ఈ వరల్డ్ పవర్ బోట్ రేసింగ్ ఛాంపియన్షిప్ ను ప్రత్యక్షంగా తిలకించడం క్రీడా ప్రేమికులకు ఇదొక అరుదైన అవకాశం కల్పిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. F1H2O ఫార్ములా పవర్ బోట్ వరల్డ్ ఛాంపియన్షిప్ కు అమరావతి వేదిక కానుంది. 14 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఫార్ములా 5 ఎడిషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ నిర్వహణ నేపథ్యంలో అందరి చూపు అమరావతి వైపే కేంద్రీకృతమై ఉంది. రేసింగ్ పోటీలు ఈ నెల 16 నుంచి 18 వరకు జరుగుతాయి. F1H2O సర్క్యూట్ నుంచి దాదాపు 350 నుంచి 400 మందికి పైగా అంతర్జాతీయ డ్రైవర్లు అమరావతిలో UIM మోటార్ బోట్ రేసింగ్ తొలిదశలో పోటీ పడనున్నారు. F1H2O గ్రాండ్ ఫ్రిక్స్ నిర్వాహక బృందం వాటర్ స్పోర్ట్స్ కల్చరల్ ను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. F1H2O is the pinnacle of power boat racing. We are really, really happy to be in Amaravati for this race that will be held in the 16, 17 and 18 of November. It is the most exciting power sport on the water and we can't wait to see the action on the Krishna River.
దీనికి సంబంధించిన మీడియా సమావేశంలో వివరాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఛాంపియన్షిప్ లాజిస్టిక్స్ డైరెక్టర్ మ్యాక్రో పీట్రిని, ఇండియా ఎక్స్ట్రీమ్ ఆఫ్ మహాలక్ష్మి గ్రూప్ సీఈఓ సందీప్ మండవ వెల్లడించారు. ఈ పోటీల్లో 14 దేశానికి చెందిన రేసర్లు పాల్గొంటారు. 2004లో భారత్ లో ముంబై వేదికగా చివరిసారి ఈ పోటీలు జరిగాయి. ఈసారి నవ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి F1H2O కి వేదిక అవుతోంది. గోవా, ముంబై కూడా ఈ ఛాంపియన్షిప్ ఆతిథ్యానికి పోటీ పడ్డాయి. UIM F1H2O ప్రతినిధులు 6 నెలల కిందట విజయవాడ వచ్చి కృష్ణానదిని పరిశీలించిన మీదట ఈ ప్రాంతం అత్యంత అనువుగా ఉందని గుర్తించి విజయవాడ తీరంలోనే వరల్డ్ ఛాంపియన్షిప్ నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివిజన్ అయిన తర్వాత మనకు పెద్ద ఛాలెంజ్ అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ బిల్డింగ్, ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రమోషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రమోషన్ ఎట్లా చేసుకోవాలి. సో దీని భాగంగా ఒక 3-4 రకాల యాక్టివిటీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూస్గా ఈవెంట్స్ జరిగితే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బజ్ వస్తుంది. అంటే కంటిన్యూస్గా ఆంధ్రప్రదేశ్లో యాక్టివిటీస్ నడుస్తున్నాయి, ఈవెంట్స్ నడుస్తున్నాయి, బయట నుంచి చాలా మంది వస్తున్నారు, టూరిజం ప్రమోషన్ పైకి వస్తుంది. పోటీల నిర్వహణకు ఏపీ పర్యాటక శాఖ, F1H2O, UIM సంస్థలు త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమరావతికి వరల్డ్ బ్రాండ్ ఇమేజ్ ని కల్పించడానికి కృష్ణానదిలో ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పవర్ బోటింగ్ రేసులను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తుంటారు. దాంతో టెలివిజన్ ప్రసార హక్కుల ద్వారా పర్యాటక శాఖ భారీగా ఆదాయాన్ని ఆర్జించనుంది. ఇంకా నదిలో ఏర్పాటు చేసే అడ్వర్టైజ్మెంట్లపైన పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరనుంది. ఈ పోటీల్లో టీం అమరావతి తరపున కూడా బోట్స్ పోటీలో దిగడం మరో విశేషం. F1H2O టీమ్ ని మొత్తం మన బ్రాండింగ్ కోసం ఇచ్చారండి. సో ఆ టీమ్ బ్రాండ్ 2 బోట్స్ ఈ అన్ని రేసెస్ లో దే ఆర్ గోయింగ్ విత్ టీమ్ అమరావతి అనే బ్రాండ్ తోటి వెళ్తాయి దాంట్లో. సో ఆబ్వియస్లీ దిస్ నాట్ ఓన్లీ క్రియేటింగ్ ఒక అమరావతి వరల్డ్ మ్యాప్ లో రావటం, అట్ ద సేమ్ టైమ్ అమరావతి బ్రాండ్ వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి ఈ 2 బోట్స్ ఇట్ విల్ బి గుడ్ బ్రాండ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ ఫర్ హోల్ అమరావతి యాజ్ సచ్ అని దాంట్లో తీసుకుని. అంతేకాదు, రాష్ట్రంలో వాటర్ స్పోర్ట్స్ ని అభివృద్ధి చేస్తామని, గండికోటలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ను అభివృద్ధి చేసేందుకు అడ్వెంచర్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ టూరిజం కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అనంతపురంలో F3 రేస్ సర్క్యూట్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడం వల్లే జాతీయ స్థాయిలో ఫ్రీడమ్ ఆయిల్ కు గ్లోబల్ ఇండియా అవార్డు దక్కిందన్నారు ఆ సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. అత్యధిక పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలను కలిగిన ఫ్రీడమ్ ఆయిల్ దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో ఉందన్నారు. వినియోగదారులకు మరింత రుచికరమైన నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తామని ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. ప్రతి ఒక్క సంవత్సరం ఒక బ్రాండ్ కు తర్వాత విశిష్టమైన సేవలు చేసిన ఎంటర్ప్రినర్ గాను, తర్వాత లార్జెస్ట్ ఇంపోర్టర్, లార్జెస్ట్ ఎక్కడ వివిధ కేటగిరీస్ అవార్డ్స్ వస్తుంది. ఈసారి మన బ్రాండ్ అవార్డుకి వచ్చినప్పటికీ మన ఫ్రీడమ్ సన్ఫ్లవర్ కేటగిరీలో మన ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. అదిగాక సెంట్రల్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ కన్జూమర్ అఫైర్స్ రామ్ లక్ష్మణ్ గారి చేత మన మీద రిసీవ్ చేసుకున్నాం. ఇది చాలా గొప్ప విషయం. అతి త్వరలో ఇంకా గత 3-5 లోనే 50% పైన మార్కెట్ షేర్ మనం తీసుకోవడం, తర్వాత కన్జ్యూమర్స్ను ఈ బ్రాండ్ని రికగ్నైజ్ చేయడం వల్లనే ఇది సాధ్యపడింది. సో అందరి యొక్క అవసరం దృష్టిలో పెట్టుకుని మన సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా రైస్ బ్రాన్ ఆయిల్ కూడా లాంచ్ చేయడం జరిగింది 3 ఈ మధ్యనే. గ్రౌండ్ నట్ ఆయిల్, తర్వాత జింజర్ ఆయిల్ కూడా లాంచ్ చేశాము. మన ఒరిస్సాలో మస్టర్డ్ ఆయిల్ ఉంది, ఒరిస్సాలో ఉన్న మస్టర్డ్ ఆయిల్ కూడా ఇక్కడ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రేడా ఆధ్వర్యంలో 9th ఎడిషన్ ప్రాపర్టీ షో ప్రారంభమైంది. కొనుగోలుదారులకు కావలసిన సమాచారం ఇస్తూ వారి సొంతింటికలు నెరవేర్చుకోవడానికి తన వంతు సాయం అందించేందుకు ఈ షోను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. 3 పాటు జరిగే ప్రాపర్టీ షోలో దాదాపు 150 రియల్ ఎస్టేట్ కంపెనీలు, 11 బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, 15 సప్లయర్స్ తమ ప్రాపర్టీస్ ని ప్రదర్శనకు ఉంచారు. పార్టిసిపేట్ చేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తాము ఆఫర్ చేసే ప్రొడక్ట్స్ గురించి డౌట్స్ ని క్లారిఫై చేయడంతో పాటు ఇంటి రుణాలు సైతం అందిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి స్టాల్స్ ముందే బుక్ అయ్యాయని, సందర్శకుల సంఖ్య భారీగా పెరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ ప్రాపర్టీ షోలో 150 స్టాల్స్ బుక్ ఉన్నాయండి. దీని లోపల ఒక 120 వరకు డెవలపర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఉన్నాయి. 120 స్టాల్స్ లోపల దాదాపు 400 ప్రాపర్టీస్ డిస్ప్లే చేస్తున్నారు.
అది కాక ఒక 11 మంది బ్యాంకర్స్ ఉన్నారు, మిగతా వారంతా మెటీరియల్ సప్లయర్స్ అందరూ వాళ్ళ స్టాల్స్ డిస్ప్లే చేస్తున్నారు. ఇది మంచి అవకాశం అండి కొన్ని కొనుగోలుదారుకి. వాళ్ళు వచ్చి ప్రాపర్టీస్ ఏ ప్రాపర్టీ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ అఫోర్డబుల్ హౌసింగ్ నుంచి లగ్జరీ హౌసింగ్ వరకు ఈ ప్రాపర్టీస్ వల్ల లభ్యమవునండి. మరో అంతర్జాతీయ సదస్సుకి హైదరాబాద్ వేదిక అయింది. సిఐఐ ఐజీబీసీ ఆధ్వర్యంలో నవంబర్ 1న ప్రారంభమైన ఈ సదస్సు ఇవాళ్లతో ముగియనుంది. ఈవెంట్ కి ముఖ్య అతిథిగా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరి హాజరయ్యారు. అలాగే దేశ విదేశాలకు చెందిన 2,000 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది 16th ఎడిషన్ ఆఫ్ మన గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2018 మనం హైదరాబాద్ హెచ్ఎస్సీసీలో చేస్తున్నాము. ఇది 4th ఎడిషన్ హైదరాబాద్ లో. దీనికి ఆల్మోస్ట్ ఒక 2000 డెలిగేట్స్ రావడం జరిగింది. 8 కంట్రీస్ నుంచి అక్కడ కంట్రీ లెవెల్లో ఉన్న గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్స్ రావడం జరిగింది. అట్లే వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ కూడా రావడం జరిగింది. తర్వాత ఒక 35 మంది గ్లోబల్ స్పీకర్స్, తర్వాత ఓవరాల్ గా 125 స్పీకర్స్ ఈ 3 డేస్ లో ఇక్కడ వాళ్ళ యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్, వాళ్ళ యొక్క టెక్నాలజీ ఏంటి, వాళ్ళ సర్వీసెస్ ఏంటి, ఇవన్నిటి గురించి ఇక్కడ చర్చించడం జరిగింది. ఇక్కడ తర్వాత ఎవరైతే రేటింగ్ పోయినారు, గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ అంటే మనకు ఆల్మోస్ట్ 22 రేటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ లో ఒక 3 రేటింగ్స్ మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రేటింగ్స్ లో ఉన్న ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో, స్కూల్ రేటింగ్ అనుకోండి, హోమ్స్ అనుకోండి, కాలేజెస్, హాస్పిటల్స్ అనుకోండి, మెట్రో స్టేషన్స్, రైల్వే స్టేషన్స్, ఇలాంటి రేటింగ్స్ పైన వాళ్ళందరికీ ఆల్మోస్ట్ 200 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. గ్రీన్ ప్రో అంటే గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్, సర్వీసెస్, టెక్నాలజీ కూడా మనం ఇక్కడ ఒక 400 ప్రోడక్ట్స్ వరకు మనం ఎగ్జిబిట్ చేయడం జరిగింది. చాలా మంది ఆల్ స్టేక్ హోల్డర్స్, 25 అసోసియేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ మనకి గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ ను ఫుల్ గా సపోర్ట్ చేసినాయి. గ్రీన్ బిల్డింగ్ రేటింగ్ అడాప్ట్ చేస్తే మీకు ఇండ్లలో కానీ అంటే ఆఫీస్ లో కానీ ఆల్మోస్ట్ 40% వరకు మీకు ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గుతుంది, వాటర్ బిల్ ఒక 30% వరకు తగ్గుతుంది, ఇండోర్ ఎయిర్ క్వాలిటీ చాలా మెరుగవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, మన హెల్త్ కండిషన్ బాగుంటుంది, మన ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది, ఓవరాల్ గా మనకు మంత్లీ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది. రాబో కాలంలో డెఫినెట్ గా ప్రతి ఇల్లు కొనేవాడు కానివ్వండి, ఆఫీస్ కొనేవాడు కానీ, రెంట్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, కూడా హాస్పిటల్ పోయేవాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఈ బిల్డింగ్ కు ఐజీబీసీ రేటింగ్ ఉందా అని అడిగే రోజులు త్వరలో రాబోతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మనం బిల్డింగ్ మెటీరియల్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, అప్పుడు కాస్ట్లీ ఉండే. ఇప్పుడు రాను రాను ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ రావడం వల్ల ఇక్కడ ఉన్న కంపెనీస్ కూడా గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్స్, సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి కాస్ట్ కూడా తగ్గింది. ఆర్డినరీ బిల్డింగ్ ఉండే కాస్ట్ లోనే మన గ్రీన్ బిల్డింగ్ వచ్చేస్తుంది. రాబో కాలంలో ప్రతి వ్యక్తి కూడా తన కట్టబోయే ఇల్లు గ్రీన్ ఉండాలి, కొనుక్కునే ఇల్లు కూడా గ్రీన్ ఉండాలి ఆశిస్తారని కోరుకుంటున్నాం. Indian Green Building Council has done phenomenal work that your former president was able to anticipate and outline a vision, and I'm told that in 2011 he set a target of 1 billion square feet for green buildings, but within a year he had to revise that upwards to 10 billion. That is, I think, a very pertinent comment on how many of us, even those of us who are able to anticipate, underestimate the power of forces beyond our control. I think we are all celebrating the fact that India is one of the top 5 countries, I was told more specifically number 2, in terms of the largest green building footprint, 6.33 billion square feet. ఇవి బులెటిన్ విశేషాలు. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.